సామ్రాట్ అశోక పద్నాలుగవ భాగం బిందుసార మహారాజు మరణించాడన్న విచారంతో ఉన్న మగధ ప్రజలు రాజకుమారులు కూడా హతులయ్యారని తెలిసి మరింత విషాదానికి లోనయ్యారు అయినా రాజకుమారుల మరణానికి వాళ్లే కారకులని వాళ్ల దుర్మార్గమే వాళ్ల నాశనానికి దారితీసిందని గ్రహించి ఊరట చెందారు అర్ధరాత్రి సమయంలో ప్రధానమంత్రి అశోకుడికి రాజ్యాధికారం అప్పగించాడు అశోకుడు సింహాసనం అధిష్ఠించాడు గాని కిరీటం ధరించలేదు మంత్రిగారు ఈ విషాద పరిస్థితిలో రాజ్యాభిషేకానికి నా మనస్సు అంగీకరించడం లేదు ఇప్పుడు మకుటాభిషేకోత్సవం వద్దు అని అశోకుడన్నాడు మంత్రులు సేనాధిపతి అశోకుడి అభిప్రాయాన్ని అభినందించి అంగీకరించారు కానీ వారిలో ఏ ఒక్కరూ గాని ప్రశాంతంగా ఉండలేకపోయారు ఎందుకంటే తక్షశిల నుంచి రాజుగారి జ్యేష్ఠ కుమారుడు సుషేముడు క్షణాన వచ్చి ఎటువంటి అఘాయిత్యానికి పూనుకుంటాడో అని దిగులు పడసాగారు తక్షశిలలో సుషేముడు నాట్యకర్తల వంచనతో చెప్పిన మాటలనే ఇంకా నమ్ముకొని అశోకుడు కదలలేని స్థితిలో పడి ఉన్నాడని ఊహించుకుంటూ కాలే ఆపన చేయసాగాడు సుషేముడి తల్లి మళ్ళీ తన కుమారుడికి రహస్యంగా ఒక లేఖ పంపింది నాయన తండ్రి మరణించారు కానీ నువ్విప్పుడు పాటలీపుత్రానికి రావద్దు అని లేఖలో ఉన్నది ఆ లేఖను చదవగానే సుషేముడు ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు లేఖ తెచ్చిన దూతకేసి ఆగ్రహంగా చూశాడు మహారాజు బిందుసారుడి దహన సంస్కారానికి ముందు జరిగిన పోరాటం గురించి రాజకుమారుల మరణం గురించి ఆ తర్వాత అశోకుడు రాజ్యాధికారాన్ని చేపట్టిన విషయం గురించి దూత సుషేముడికి తెలియజెప్పాడు ఆహా ఎంత ఘోరం జరిగిపోయింది ఆ పరిచారికా పుత్రుణ్ణి ఇక ప్రాణాలతో వదలకూడదు ఈ క్షణమే నా ఖడ్గంతో తెగనరుకుతాను పాటలీపుత్రానికి బయలుదేరాలి దళనాయకులను పిలవండి అంటూ సుషేముడు కేకవేశాడు వెంటనే దూత వినయంగా చేతులు జోడించి యువరాజా మహారాణి గారు తమరిని ఇప్పుడే రావద్దని హెచ్చరించారు కదా అని దూత అన్నాడు నోర్ముయ్ అని సుషేముడు దూతను కిందకు తోసి నా మాటకు ఎదురాడకు నన్ను కాబోయే రాజుగా నా తండ్రి నిర్ణయించాడు కదా నేను దహన సంస్కారానికి రావడానికి కొంత ఆలస్యమైనంత మాత్రాన మా తండ్రి నిర్ణయాన్ని కాదనడానికి ఆ దుర్మార్గులెవరు ఇదంతా ఆ గుంటనక్క ప్రధానమంత్రి కుట్ర ఆ నీచుడే నా ఖడ్గానికి మొదట బలి కావాలి అంటూ సుషేముడు తోకతొక్కిన త్రాచుపాముల బుస్సునలేచాడు యువరాజు సుషేముడు తక్షశిలలో ఉన్న సైన్యాన్ని వెంటబెట్టుకొని పాటలీపుత్రం కేసి వస్తున్నాడని తెలియగానే ప్రధానమంత్రి సేనాధిపతి తీవ్రమైన ఆందోళనకు గురి అయ్యారు కర్తవ్యం గురించి చర్చించడానికి అశోకుడు వాళ్లందరినీ పిలిపించాడు అందరూ రహస్యాలోచన మందిరంలో సమావేశమయ్యారు అశోకుడు వారిని సుషేముడు సైన్యంతో వస్తున్న విషయం మీకు తెలిసి ఉంటుంది ఈ స్థితిలో మీ సలహా ఏమిటి అని అశోకుడు అడిగాడు ఏ ఒక్కరూ గాని నోరు తెరవలేదు అలుముకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అశోకుడు మళ్ళీ మిత్రులారా మౌనం వహించడానికి ఇది సమయం కాదు మగధరాజ్య శ్రేయోభిలాషులుగా మీ సలహా కోరుతున్నాను అని అశోకుడు గంభీరంగా అన్నాడు ప్రభు మకుటాభిషేకం ఇప్పుడు వద్దన్నది తమరే తప్ప మేము కాదు అయినా తమరే మాకు మహారాజు శత్రువు తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఒక రాజు ఏం చేయాలో అదే మీరు చేయండి మహారాజుగా ఆ నిర్ణయం మీరే తీసుకోవాలి అంటూ ప్రధానమంత్రి ఇతర మంత్రులకేసి చూశాడు వాళ్లందరూ ముక్తకంఠంతో యుద్ధం తప్పదు అని అన్నారు మీ సలహాకు కృతజ్ఞుణ్ణి అయితే ఒక్క విషయం నేను సుషేముడికి ఒక అవకాశమివ్వదలిచాను అని అశోకుడన్నాడు ఏమిటది ప్రభు అని ప్రధానమంత్రి అన్నాడు సుషేముడు శాంతంగా తిరిగి వెళ్ళినట్టయితే తక్షశిలలో ఇప్పటిలాగే రాజప్రతినిధిగా కొనసాగవచ్చు అని అశోకుడు అన్నాడు రాజప్రతినిధిగా సుషేముడు మీకు లోబడి ఉండడం అసంభవం ఒకవేళ తిరిగి వెళ్ళినా ఆయన స్వతంత్రం ప్రకటించుకోగలడు అది మిగిలిన వారిని కూడా తప్పుదారి పట్టించి రాజ్యంలో అశాంతికి దారి తీయగలదని శంకిస్తున్నాను అని ఒక మంత్రి అన్నాడు ప్రధానమంత్రి కొంతసేపు మౌనంగా ఆలోచించి ప్రభు మంత్రి మాటలలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆయన ఊహ అక్షరాలా నిజమవుతుంది అయినా మన రాజుగారి ఉద్దేశం కూడా చాలా ఉదాత్తమైనది సుషేముడు శాంతంగా తక్షశిలకు తిరిగి వెళ్ళి రాజప్రతినిధిగా కొనసాగడానికి అవకాశం ఇవ్వడంలో తప్పులేదు ఒకవేళ ఆయన తక్షశిలకు వెళ్ళి స్వతంత్రం ప్రకటించుకునే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు అని ప్రధానమంత్రి అన్నాడు ఈ విషయాన్ని సుషేముడికి ముందే తెలియజేయడం ఎలా అని అశోకుడన్నాడు వెంటనే ప్రధానమంత్రి ఆ పనిని నేనే చేస్తాను నగరం పొలిమేరలో ద్వారతోరణం ఏర్పాటు చేసి చేతిలో పుష్పహారంతో సుషేముడికి స్వాగతం చెబుతాను ఒకరిద్దరు పెద్దలు తప్ప నా చుట్టూ ఆయుధాలు ధరించిన సైనికులెవరూ ఉండకూడదు మేము యుద్ధానికి సిద్ధంగా లేమని శాంతి మంతనాలకు కాచుకొని ఉన్నామని సుషేముడికి అర్థమవుతుంది ఆయన దగ్గరికి రాగానే పుష్పహారం వేసి తమ ప్రతిపాదనను తెలియజేస్తాను అని ప్రధానమంత్రి అన్నాడు ప్రధానమంత్రి మీ ధైర్యాన్ని వివేకాన్ని అభినందిస్తున్నాను అయినా తమ ప్రాణాలకు ఆపద వాటిల్లుతుందేమోనని భయపడుతున్నాను అని అశోకుడన్నాడు వెంటనే ప్రధానమంత్రి నేను చెయ్యబోయే పని అపాయకరమైనదే కానీ యువరాజు నన్ను చంపడం ద్వారా సాధించేదేమీ ఉండదు అది ఆయన ప్రాణాలకే ముప్పవుతుంది అయినా మగధ సామ్రాజ్య రక్షణకు శాంతికి నా ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రధానమంత్రి అన్నాడు మంత్రిగారు మీ రాజభక్తి శ్లాఘనీయమైనది మీ సాహసం జయప్రదం కావాలని కాంక్షిస్తున్నాను అని అశోకుడన్నాడు సుషేముడు నగరం శివార్లను సమీపించడానికి ముందే ప్రధానమంత్రి నగర ప్రవేశ ద్వారం దగ్గరికి చేరాడు సుషేముడు దూరంగా కనిపించగానే చేతిలో పుష్పహారం పట్టుకొని నిలబడ్డాడు ఇంకా ఉంది